ओके गाइस अंदर की गुड मॉर्निंग फ्रेंड्स वीडियो थ्री पॉइंट्स चपबोना थ्री पॉइंट्स टेन्त इंटर अलगे डिग्री वाली की आईटी वाली की डिप्लोमा वाली की सो वील उपयोगपड़ती ओके कोई जाग्रत वीडियो चूँ क्लियर एक्सप्लेन एंकंटे चाल चाल इंपारटेंट आलरे तमिल चूस कदा ओके फस्ट एलजी गुरी चूदा एलजी कंपनी श्री सिटी डीटीजेड ओपनिंग की दगर सो नैन टू थ्री डेस मुझे अंत दीपावली की मुझे नैन वेरे पनी वेला वस्तु वस्तु सो ये कंपनी ओपनिंग की उन्ना जस्ट क्याजुअल चूस्त वन चूस्ते एलजी पॉलीमर एलजी की संबंधी कंपनी चूसान सो अभी आलमोस्ट आलू कंपनी कटम रेडी अन्ट इंकोक वन आर टू मंथ्स ना दिल्ली सो डिसंबर लास्ट की लेकिन जनवरी आफ्टर संक्रांति की रेडी अन्ट सो कंपनी मतलब रेडी अकड़ी बैठ बोर्ड उ कदा सो आ बोर्ड वर की नैन वीडियो चसा सो मे चूप्दाने सो लपल की वीडियो चेया की अलव लेदन सो ओपर अभी कुछ प्राब्लम इपड़े एनकने वालोर अंदर नैन सो रोड वस्तमें आगे नैन वीडियो अच्छा ఎందుకు ఈ కంపెనీ గురించి ఎస్పెషల్ చెప్తానంటే శ్రీ సిటీలో ఏసీకి సంబంధించి ఇప్పుడు ఫామ్ లో ఉన్న కంపెనీ ఏంటంటే ఒక డైకిన్ మాత్రమే అన్నమాట డైకిన్ ఇప్పుడు చాలా ఫామ్ లో ఉంది అన్నిటి పరంగా శాలరీ పరంగా కావచ్చు డ్యూటీ ఇంకా లీవ్స్ కావచ్చు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అన్ని విషయాలు డైకిన్ అనేది లీడ్ లో ఉందన్నమాట ఓకేనా సో దానికంటే ఇంకా ముందే వస్తుందన్నమాట ఇది సో అప్పయ్య పాలెంకి దాటంగానే మీకు రైట్ లో వస్తుందన్నమాట एलजी पॉलीमर कंपनी डैक मुझे ओके सो एक्ना पक्न पड़ते कंपनी गुजरना सो ई कंपनी ओपन आवगा मिनिमम 3000 नीचे दर 5000 मेंबर्स दाका दी का खचिता शिफ्ट रन ओके लेडीस की जेंट्स की इधर की कंपनी में जॉब्स वे चांस चाल चला उ అందుకనే నేను ముందుగా ఒక వీడియో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాను అన్నమాట ఒకన దీంట్లో ఏ క్వాలిఫికేషన్ వరకు తీసుకుంటారు అలాగే సాలరీస్ ఎంత ఉంటాయి ఇంకా అకామడేషన్ వాడి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను ఒకన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఒకన ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో పెట్టుకోండి అప్డేట్ నేను చేసే వీడియోస్ మీ దగ్గరికి వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా చూస్తే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి నియర్ బై 3 అంటే అన్నమాట 10th ఎంటర్ అది మామూలు అలాగే ఐటై అలాగే డిప్లొమా ఈ నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళని తప్పకుండా తీసుకుంటారు అంటే మామూలుగా ప్రొఫెషనల్ అన్నమాట వీళ్ళు సో ఇంకా అడ్మిన్ వాళ్ళకి హెచ్ఆర్ అంటే దాని సెపరేట్ కేటగిరీ అన్నమాట దానికి ఇంకా ఎంసీఏ ఎంబీఏ అలా చేసిన వాళ్ళని తీసుకుంటారు సో మన ఛానల్ ని ఎక్కువ ఫాలో అయ్యేది వీళ్ళే కాబట్టి నేను వీళ్ళే కవర్ చేస్తాను ఓకేనా ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా షిఫ్ట్ లో ఉంటారన్నమాట 3 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి లేకుంటే 2 ఉంటాయి ఫస్ట్ లో కొన్ని రోజులు జనరల్ రన్ చేసినా గానీ ఆ తర్వాత ఖచ్చితంగా షిఫ్ట్ అనేటివి మారుస్తారన్నమాట ఎందుకంటే దీని ప్రొడక్షన్ అనేది ఎక్కువ వెళ్తుంది ఎల్జీ అంటే ఎంఎన్స్ కంపెనీ అన్నమాట సరేనా మల్టీనేషనల్ కంపెనీ ఇవి ఎల్జీ సంబంధించిన బ్రాంచెస్ చాలా ఉన్నాయి ఇండియాలోనే చాలా ఉన్నాయి అలాగే బయట దేశాల్లో కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఎల్జీ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీ అన్నమాట ఇన్ ద వరల్డ్ లో ఇంకా నెక్స్ట్ చూస్తే శాలరీ చూస్తే శాలరీ మినిమం ఎట్లేదన్నా ఒక 14 to 15K ఉంటుంది అన్నమాట సరేనా ఎల్జీలో శాలరీస్ బాగానే ఉంటాయి కంపెనీ ఎప్పుడు ఓపెన్ అవ్వాల్సింది కానీ లేట్గా కట్టారన్నమాట సో మొత్తానికి అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది దగ్గరలో 1 or 2 months వన్ మంత్ పైన 2 months లోపలే కంపెనీ అయితే ఓపెన్ చేస్తారు అలాగే జెంట్స్కి లేడీస్కి ఇద్దరికైతే దీంట్లో జాబ్స్ అనేటివి ఉంటాయి ఇంకా ఎవరన్నా 10th కావచ్చు ఇంటర్ కావచ్చు ఇప్పుడు పాస్ అయ్యి వచ్చే వాళ్ళు కావచ్చు ఇంకా ఎక్కడన్నా ఎక్కడ జాబ్ సెట్ అవ్వకుండా ఉన్నవాళ్ళు అందరికీ దీంట్లో జాబ్ అనేది దొరికేస్తుంది అన్నమాట ఒకటైతే నేను చెప్పగలను అలాగే నెక్స్ట్ ఇంకా ఫెసిలిటీస్ చూస్తే ఫెసిలిటీస్ మాత్రం మామూలుగానే ఉంటాయి మీకు కంపెనీలోనే ఫుడ్ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు
ఆ తర్వాత వచ్చి ఇంకా అకామిడేషన్ అంటే అకామిడేషన్ అనేది మాక్సిమం అయితే ఎవరు ఓకేనా అకామిడేషన్ మనమే చూసుకోవాల్సిందే అంటే హాస్టల్ కావచ్చు పీజీస్ కావచ్చు లేదంటే రూమ్లో కావచ్చు అట్లా మనమే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మిగతా కంపెనీతో పోల్చుకుంటే ఈ ఎల్జీ అనేది కొంచెం దగ్గరనే ఉంటుందన్నమాట తన నుంచి కంపెనీ ఎల్జీ కంపెనీకి దగ్గరగా ఉంటుంది ఇంకా దాటి వెళ్తేనే మనకు డైకిన్ కావచ్చు ఇంకా పానాసోనిక్ వేరే వేరే కంపెనీ ఎస్జెట్ లోపల కావచ్చు అంబర్ కావచ్చు ఐఎఫ్ఎఫ్ పెప్సికో ఇవన్నీ నీకు దూరం అనమాట సో ఎల్జీ పాలిమర్ కంపెనీ అనేది కొంచెం దగ్గరనే ఉంటుంది అందులో మెయిన్ ఏంటంటే రోడ్ పక్కన ఉంటుంది అనమాట సో ఎవరన్నా ఆటో గీటింగ్ వెళ్ళాలనుకో సరే వెళ్ళిపోవచ్చు అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది కొంతమంది రూమ్ గురించి అడుగుతున్నారు అనమాట అంటే రెంట్కి ఉంటాం అన్న మేము దూరంగా వచ్చి మాకు ఎక్కడ రూమ్ తీసుకోవాలో తెలీదు కొంచెం హెల్ప్ చేయమని అడుగుతున్నారు అనమాట సో వాళ్ళకి ఏంటంటే చెప్పేది ఎవరికైతే కావాలో దానికి కాల్ మీ ప్రాపంచి నాకు కాల్ చేయొచ్చు మీకు రూమ్ నేను అరేంజ్ చేస్తాను త్వరలోనే కొన్ని హోమ్స్ ఉన్నాయన్నమాట రెంట్కిచ్చే హోమ్స్ కొన్ని ఖాళీగా ఉన్నాయి మీరు నాకు కాల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మీకు చెప్తానమాట మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి రూమ్ అనేది జాయిన్ అవ్వచ్చు లేదు మాకు రూమ్ వద్దు డైరెక్ట్గా మీ హాస్టల్లోనే పీజీస్లోనే ఉండిపోతామంటే మీరు పీజీస్లో కూడా ఉండొచ్చు అనమాట తడలో ఉన్నాయి అలాగే కొండూరులో ఉన్నాయి సూర్యపేటలో ఉన్నాయన్నమాట సో తడ సూర్యపేట అయితే మీకు కమ్మి దగ్గరగా ఉంటుంది సూర్యపేట అంటే మీరు హాఫ్ అన్ అవర్ ముందు రెడీ అవ్వాలి హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళి దిగాలన్నమాట అది ఒకటి ఉంది ఎవరికన్నా కావాల్సంటే కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకా తప్పదు అనుకుంటే నాకు కాలనీ ప్రాపర్ నుంచి నాకు కాల్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ వేరిమెరిన్ గురించి మాట్లాడదాం వేరిమెరిన్లో రీసెంట్గా చాలామంది కావాలని అజంతా కాంట్రాక్ట్స్తో నిన్న మాట్లాడాను అనమాట సో నిన్న వీడియో అనేది నేను లాంచ్ చేశాను సో డైరెక్ట్గా ఎంప్లాయీస్తో మాట్లాడిన రికార్డ్ చేసి ఆ వీడియో నేను పోస్ట్ చేశాను అనమాట ఆ వీడియో ఒకసారి చూడండి కంపెనీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో సాలరీస్ ఎలా ఉన్నాయో అనేది ఎగ్జాక్ట్గా పనిచేసే వాళ్ళు చెప్పారనమాట సో దాన్ని బట్టి మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఒకవేళ ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో నేను ఎన్ని కార్డులు ఇస్తాను చెక్ చేయొచ్చు అలాగే ఇంకొంతమంది సిఈటీసీ అలాగే ఆలస్టమ్ గురించి కూడా అడిగారు సో నేను వాటి గురించి కూడా నేను మాట్లాడి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అనమాట ఓకేనా అలాగే రేపు వచ్చి రేపు ఒకటి అలాగే ఎల్లుండి ఒకటి రెండు వీడియోస్ అనేటివి వస్తాయి ఒకటి వేరే సంబంధించి వస్తుంది ఇంకోటి వచ్చి డిపి కోకా చాక్లెట్ కంపెనీ గురించి వస్తుందన్నమాట డిపి కోకా చాక్లెట్లో ఆల్రెడీ డిపి చాక్లెట్కి ఫుల్ అయిపోయారంట జనాభా అంటే ఎంప్లాయీస్ డిపి కోకా చాక్లెట్ కంపెనీకి పక్కనే అనమాట అది కూడా ప్లాంట్ సో దాంట్లో కావాల్సి ఉందంట నిన్న రవీణ్ అబ్బాయితో నేను ఫోన్లో మాట్లాడాను కదా సో అబ్బాయి నాకు క్లియర్గా మళ్ళీ డీటెయిల్స్ పంపిస్తామన్నాడు సో ఆ డీటెయిల్స్ రాగానే నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను టూ డేస్లో ఈ రెండు వీడియోస్ వస్తాయన్నమాట సో ఎవరన్నా ఐటీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నామంటే మీరు ప్రిపేర్గా ఉండండి వీడియో అనేది వస్తుందన్నమాట డిపి కోకా చాక్లెట్ కంపెనీ మాత్రం ఓన్లీ ఐటీ డిప్లొమా వాళ్ళు కావాలి ఈ వెరిమిరింకి అయితే ఏజ్ కూడా మనకు కొంచెం ఫేవర్గా ఉంది కరెక్ట్గా చెప్పలేదు కానీ 30కి బిలోనో ఏదో చెప్తున్నారు సో నేను ఇవన్నీ క్లియర్గా కనుక్కొని నేను రేపు ఒక వీడియో చేస్తాను ఓకేనా వీడియోని అందరూ తప్పకుండా చూడండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు అంతా 18-24 ఇయర్స్ అలాగే 35 ఇయర్స్ వరకు చూస్తున్నారు నేను కావాలంటే ఇక్కడ మీకు పిక్స్ అనేటివి వేస్తాను చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎల్జీ గురించి సో ఎల్జీ ఎప్పుడైతే ఎంప్లాయీస్ని తీసుకుంటుందో అంటే కంపెనీ ఎంప్లాయీస్ తీసుకుంటుందా లేకుంటే కాంట్రాక్ట్ సంబంధించి తీసుకుంటుందా ఇవి కనుక్కొని అంటే నా తెలిసి అన్ని కాంట్రాక్ట్ సంబంధించి తీసుకుంటారనమాట డైరెక్ట్గా కంపెనీ రోల్స్ అనేటివి కష్టం వాళ్ళు అడ్మిన్ వాళ్ళని తీసుకుంటారనమాట సో మామూలుగా వర్కర్స్ని అంటే ప్రొఫెషనల్ పనిచేసే వాళ్ళని కంపెనీ రోల్ కింద తీసుకోవడం కొంచెం కష్టం ఎందుకంటే శ్రీ సిటీలో అన్ని కంపెనీలు కాంట్రాక్ట్ బేస్ కిందనే రన్ అవుతుందన్నమాట సో వీళ్ళు కూడా రిస్క్ తీసుకోకుండా కాంట్రాక్ట్ బేస్కి ఇచ్చేస్తారని అనుకుంటున్నాను సో ఆ తర్వాత వచ్చి ఫ్లెక్స్ కూడా ఓపెన్ అయింది అంటున్నారు సో లేడీస్కి ఫ్లెక్స్ ఓపెన్ అయిందంటే ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఫ్లెక్స్లో మ్యాక్సిమం కావాల్సిన వాళ్ళందరూ లేడీస్ అనమాట నిన్న కూడా ఒకరు ఫ్లెక్స్ సంబంధించి లేడీస్ ఎవరో ఒకరు మాట్లాడారనమాట సో నేను డీటెయిల్స్ అడిగితే నాకు కరెక్ట్గా మాకు తెలీదు అనేసి అన్నారు నేను కాంట్రాక్ట్ వాళ్ళకి కాల్ చేశానంటే సో ఆ ఫ్లెక్స్ అనేది ఎవరు తీసుకుంటున్నారనేది మనకు చెప్పేస్తారు సో దానికి సంబంధించిన వీడియో కూడా వస్తుంది సో ఈ వారంలో మ్యాక్సిమం 3-4 వీడియోస్ వరకు వస్తాయన్నమాట సో అందరూ యాక్టివ్గా ఉండండి మీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్గా పెట్టుకోండి ఫొటోస్ కావచ్చు అన్నీ క్లియర్గా పెట్టుకోండి దూరం నుంచి ఎవరన్నా వస్తున్నట్టయితే కొంచెం మనీ కూడా చేతిలో పెట్టుకొని రన్ అనమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వెళ్ళి రాలేరు
సో హాస్టల్ కావచ్చు, రూమ్ కావచ్చు, కొంచెం అడ్వాన్స్ వాటికి పనికి వస్తుంది అనమాట. ఓకే, అన్నిటికీ ప్రిపేర్గా ఉండండి. ఓకేనా, ఈ వీడియో మీకు ఎంత కొంత ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయమని నేను అడుగుతున్నాను, కానీ చాలామంది లైక్ చేయకుండా చూసి వెళ్ళిపోతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేశారంటే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట, జాబ్ లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో వాళ్ళు కూడా జాబ్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. ఓకేనా, రేపటి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే.